పెళ్ళనేది జీవితంలో ప్రధాన ఘట్టం. పెళ్ళిలో ముహూర్తాలకు చాలా ప్రాధాన్యత ఉంది. శుభ ముహూర్తంలో కొత్త జీవితానికి పునాది వేస్తారు. దీంతో ఈ ఏడాది పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు త్వరపడాల్సిందే అంటున్నారు పురోహితులు. జూన్ లోపు చేసుకోకపోతే ఇక డిసెంబర్ వరకు ఆగాల్సిందేనని చెప్తున్నారు. జూన్ 23 వరకే మంచి ముహూర్తాలు ఉన్నాయంటున్నారు. జూన్ 29 నుంచి జూలై 30 వరకు ఆషాఢమాసం కావడంతో ఈ నెల మొత్తం ముహూర్తాలు లేవంటున్నారు పండితులు. ఇక ఆగస్టులో ముహూర్తాలు ఉన్నప్పటికీ చాలా తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఆగస్టు నుంచి నవంబర్ వరకు శుక్రమూఢమి కావడంతో ముహూర్తాలు లేవంటున్నారు పురోహితులు. 5 నెలల పాటు మంచి ముహూర్తాలు ఉండవని, మళ్లీ డిసెంబర్లోనే ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ముహూర్తాలు దాటితే ఇక వచ్చే ఏడాది వరకు ఎదురు చూడాల్సిందే అంటున్నారు. దీంతో తల్లిదండ్రులు ఈ ముహూర్తాలకే పెళ్లిళ్లు చేసేందుకు త్వరపడుతున్నారు. రెండేళ్ల నుంచి కరోనా కారణంగా ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇక ఈ ఏడాది కరోనా ఉధృతి తగ్గడం, ముహూర్తాలు కూడా జూన్ 23తో లాస్ట్ అవ్వడంతో ఉన్నంతలో వివాహాలు వైభవంగా చేసేందుకు సిద్ధమవుతున్నారు తల్లిదండ్రులు. జూన్ నెలలో భారీగానే పెళ్లిళ్లు జరగనున్నాయి. ప్రస్తుతం రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. దీంతో 2 ఏళ్ల తర్వాత వ్యాపారస్తులకు మాత్రం చేతి నిండా పని దొరికినట్లయింది. ఇప్పటికే జూన్, ఆగస్టు, డిసెంబర్ వరకు కళ్యాణ మండపాలను రిజర్వేషన్ చేయించేసుకున్నారు. డెకరేషన్ల దగ్గర నుంచి వస్త్ర దుకాణాలు, కూరగాయలు, పూలు, టెంట్లు, ఇలా అన్ని రకాల వ్యాపారాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే 1000 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. పెరిగిన బంగారం ధర మాత్రం వధూవరుల తల్లిదండ్రులను చుక్కలు చూపిస్తోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం రేటు భారీగా పెరుగుతోంది. 55 నుంచి 60 వేలు పట్టుకుంటేనే తులం బంగారం కూడా రాని పరిస్థితి. కానీ పెళ్లిళ్లలో బంగారం ముఖ్యమైనదిగా భావిస్తారు. దీంతో ధర పెరిగినా బంగారం కొనక తప్పడం లేదని అంటున్నారు తల్లిదండ్రులు. 5 ఏళ్లలో ఈ ఏడాది జరిగినన్ని వివాహాలు ఈ ఏడాదిలోనే జరుగుతున్నాయి. గతంలో ముహూర్తాలు లేకపోవడం, ముహూర్తాలున్నా 2 ఏళ్ల పాటు కరోనా కారణంగా పెళ్లిళ్లు వాయిదా పడడంతో ఈ ఏడాది పెళ్లిళ్లు భారీగా జరుగుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ పెళ్లి మండపాలు, ఫంక్షన్ హాల్స్, దుకాణాలు కలకలలాడుతున్నాయి. బంగారు వర్తకుల ఏదైతే ఒక నెల రోజులు ఈ యొక్క వస్తువులో అని డిమాండ్ ఉంటా ఉంటుంది. ఏదైతే పుస్తే మట్టలు కానీ, పుస్తకాలు కానీ గిరాకీ బాగుంటుంది. బంగారం రేటు పెరిగినా కానీ కంపల్సరీ పెళ్లిళ్ళలో, పెళ్లిళ్ళ సీజన్ ఉన్నది కాబట్టి, ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ అందరు కూడా తీసుకుంటారు. అలాగే ఈ నెల రోజులు ఫుల్ ఉంటాయి. తర్వాత జ్యేష్ఠమాసం వస్తుంది, జ్యేష్ఠమాసం తగ్గుతుంది. ఆ తర్వాత ఆషాఢమాసం అసలే ఉండయి. ఆ తర్వాత స్వర్ణకారుల పరిస్థితి ఘోరం ఉంటుంది. ఇప్పుడైతే ఏదైతే ఉన్నదో ఉన్న కాడికి పనులు అయితే ఉన్నాయి. ఎందుకంటే పుసే మట్టలు కానీ, ఇంకో వర్క్ జంజాలు కానీ, ఇట్లా వంకుంగరాలు కానీ ఇవి కంపల్సరిగా చేయించుకుంటారు. జ్యేష్ఠమాసం జూన్ 23వ తేదీ వరకు కూడా ముహూర్తాలు ఉన్నాయి. శుభముహూర్త సమయం లోపల వధూవరులను వారి కళ్యాణోత్సవం నిర్వర్తించడం అనేది ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా నిర్వర్తించుకోవడం అనే సానా సాంప్రదాయం. జ్యేష్ఠమాసంలో జూన్ 23వ తేదీ వరకు కూడా శుభముహూర్తాలు ఉన్నాయి. పంచాంగత్తలు, పంచాంగ సిద్ధాంతులు కూడా దానికి అనుగుణంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాంగత్తలు కూడా నిర్ణయించడం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా కళ్యాణ మండపాలు, పురోహితులను, అదేవిధంగా భాజా భజంత్రులను కూడా ముందుగా బుక్ చేసుకోవడం, తదనంతరం బంధుమిత్రాదులను పిలుచుకోవడం, ఇదొక శుభమైనటువంటి కార్యక్రమాలు పంచాంగత్తలు తెలియజేస్తున్నారు. దానికి అనుగుణంగా కూడా ఈ సంవత్సరము మళ్ళీ శ్రావణ మాసంలో శుభముహూర్తాలు ఉన్నాయి. ఆషాఢ మాసంలో మాత్రం శుభముహూర్తాలు ఉండదు. ఇప్పుడు ఈ కరోనాలో 2 సంవత్సరాల నుండి చాలా పెళ్లిళ్ళు కొన్ని ఆగిపోయినాయి. కొన్ని అడ్వాన్స్ బుకింగ్లు కూడా వాపసు తీసుకున్నారు, డబ్బులు వాళ్ళే వాళ్ళు తీసుకొని పోయినారు. ఇప్పుడు
కొన్ని బుక్ అయినాయి ఒక ఈ మే నెల ఒక 6 బుక్ అయినాయి ఈ జూన్ లో ఒక 4 3 బుక్ అయినాయి అంతే ఈ మే జూన్ సీజన్ బాగానే ఉన్నది 15 నుంచి 20 ప్రోగ్రామ్స్ ఒక్కొక్క నెలకు జరుగుతున్నాయి ముఖ్యంగా ఒక ముహూర్తంల 2 3 4 ప్రోగ్రామ్ల ఆఫర్లు వస్తున్నాయి కనుగొలేకపోతున్నాం ఒకటే ఇస్తున్నాం సాయంత్రం కరోనా కారణంగా రెండేళ్లుగా పెళ్లి సందడి పూర్తి స్థాయిలో కనిపించలేదు అయితే ఏడాది మాత్రం పెళ్లిళ్లు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి దీంతో కళ్యాణ మండపాలు కలకలలాడుతున్నాయి జూన్ దాటితే ముహూర్తాలు మళ్లీ 5 నెలల వరకు లేకపోవడంతో త్వరగా పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు తల్లిదండ్రులు ఈ ముహూర్తాలు దాటితే ఇక వచ్చే సంవత్సరం వరకు ఆగాల్సిందే అంటున్నారు పురోహితులు పెళ్లిళ్ల ముహూర్తాలకు సంబంధించి మరింత సమాచారంపై పురోహితులు రాజేష్ శర్మ సిద్ధాంతితో కల్పన ఫేస్ టు ఫేస్ కరోనా కారణంగా గత 2 సంవత్సరాల వరకు పెళ్లిళ్లు అంతంత మాత్రంగానే జరిగాయి ఆ రాజేశ్వర శర్మ సిద్ధాంతి గారితో మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి సిద్ధాంతి గారు అసలు ఈసారి ముహూర్తాలు ఏ విధంగా ఉన్నాయి సో పెళ్లిళ్లకు పంతులకు ఎట్లాంటి డిమాండ్ ఉంది ఈసారి సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం మనకు 2020-21 సంపూర్ణంగా కరోనాతో చాలా ఇబ్బంది పడినటువంటి స్థితులు మనకు వివాహాది ముహూర్తాలన్నీ కూడా చాలా మంచి సుముహూర్తాలన్నీ కూడా వాయిదా వేసుకుని మరి ఇప్పుడు ఈ కరోనా కష్టకాలం అనేటువంటిది మనకు తీరింది కాబట్టి ముహూర్తాలన్నీ కూడా సజావుగా చేసుకోవడానికి అత్యంత అవకాశం ఉండేటువంటి స్థితి దానిలో బృహస్పతి కూడా మంచి స్వస్థానంలో మీనరాశిలో ఉన్నారు కనుక ఆ బృహస్పతి మారడం చేత కూడా ఉపనయనాది ముహూర్తాలు మరి ఉపనయన ముహూర్తాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి వాళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటిది వివాహ ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి గృహప్రవేశాదులు మిగతా ముహూర్తాలు కూడా అన్నీ కూడా ఈ శుభకృత నామ సంవత్సరంలో చాలా ఎక్కువగా ఉన్నాయి మరి ఈ వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో చైత్రం వైశాఖం జ్యేష్ఠ మాసాలు అంతేకాకుండా శ్రావణ మాసాదులో ఈ ముహూర్తాలన్నీ కూడా ఉన్నాయి మరి ఈ శుభకృత నామ సంవత్సరంలో ఇంకొక విషయం ఏమిటి అని అంటే ఆశ్వీజ కార్తీక మాసంలో మూఢం వస్తున్నది అది భాద్రపద మాసంలోనే ప్రారంభమై కంటిన్యూ అవుతూ ఉంటుంది భాద్రపద మాసము మనకు ఎట్లా అయినా సజావుగా శూన్య మాసం కాబట్టి ముహూర్తాలు ఉండవు తర్వాత వచ్చేటువంటి ఆశ్వీజ కార్తీక మాసాల్లో ప్రతి సంవత్సరం ఎక్కువ ముహూర్తాలు ఉండేటువంటి మాసము అందరూ చేసేటువంటి మాసం కార్తీక మాసం కూడా ఈ సంవత్సరం కార్తీక మాసంలో మూఢం ఉంది కనుక మళ్ళీ మార్గశిర మాసంలో కూడా కొన్ని రోజులు మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి డిసెంబర్లో ఒక 15 రోజుల పాటు ముహూర్తాలు అనేటువంటివి ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీ ఇంట్లో వివాహాది శుభకార్యాలు చేసేటువంటి వారికి మీరు ముందుగా ప్లానింగ్ ఏర్పాటు చేసుకోవడానికి చెప్పేటువంటి అంశము సో కరోనా సిచ్యువేషన్లో మీ ఐ మీన్ పంతుల పరిస్థితి ఏ విధంగా ఉంటే సో ప్రజెంట్ ఈ ముహూర్తాల్లో ఎట్లా ఉంది అసలు డిమాండ్ ఎట్లా ఉంది కరోనా కష్టకాలాల్లో పాపం చాలా పౌరోహితులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారండి పాపం కొంతమంది అయితే తిండికి కూడా భోజనాలకు కూడా ఇబ్బంది పడినటువంటి స్థితి ఇదంతా కూడా పబ్లిక్ రిలేటెడ్ అయినటువంటి ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారు కాబట్టి మరి ఆన్లైన్లో చేసేటువంటి స్థితి అనేటువంటిది చాలా తక్కువ మరి ఖచ్చితంగా ఇంకొక రకంగా చెప్పాలంటే పెళ్ళిళ్ళు కానీ మిగతావి అది అసాధ్యమయ్యేటువంటి స్థితి కూడా కనుకనే వారు ప్రత్యక్షంగా వెళ్ళి చేయాల్సినటువంటి స్థితులే సంపూర్ణం 100% అట్లాంటివన్నీ కూడా చేయలేరు మొత్తానికైతే ఈసారి ముహూర్తాలు బాగున్నాయని కొన్ని వేల పెళ్లిళ్ళు తెలుగు రాష్ట్రాల్లో జరగబోతున్నాయని చెప్తా ఉన్నారు ఇప్పటికే చాలా వరకు కూడా పెళ్లిళ్ళ వాతావరణం నెలకొంది చాలా వరకు ఫంక్షన్ హాల్స్ కావచ్చు ఫోటోగ్రాఫర్స్ కావచ్చు పంతుల్ని కూడా ముందు నుంచే బుక్ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో కల్పన V6 న్యూస్ హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ హడావిడి నడుస్తోంది షాపింగ్ మాల్స్ బంగారం షాపులు కస్టమర్లతో సందడిగా మారినాయి గత 2 ఏళ్లుగా కోవిడ్ నిబంధనలతో వెడ్డింగ్ బిజినెస్లు డల్గా సాగాయి ఈ ఏడాది మంచి ముహూర్తాలు ఉండడంతో వైశాఖ మాసం పెళ్లిళ్లు జోరుగా జరుగుతున్నాయి హైదరాబాద్లో వెడ్డింగ్ షాపింగ్ గోల్డ్ సేల్స్పై మరింత సమాచారం హరిత అందిస్తారు
లో ఇప్పటికే పెళ్లిళ్ల సందడి మొదలైంది. చాలా మంది కూడా ఈ పెళ్లిళ్ల కోసం షాపింగ్ చేసేందుకు పెద్ద ఎత్తున వెళ్తున్నారు. పెళ్లి సీజన్ ఇప్పుడు మంచి మ్యారేజ్ సీజన్ ఉంది మేడం. రేపు జూన్ వరకు ఉందండి ఇది మ్యారేజ్ సీజన్. అంటే ఫుల్ లగ్ సార్ అండి ఇది. వైశాఖ మాసంలో ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ అంటే మంచి స్టార్ట్ ఉంది. ఫుల్ సీజన్ అండి. మనకి ఏ విధంగా పెళ్లిళ్ళు చేసినా ఇటు తెలంగాణ సైడ్ వచ్చేసరికి మార్నింగ్ పెళ్లిళ్ళు చేస్తారు వాళ్ళకి, ఇప్పుడు ఆంధ్ర సెల్లు పెళ్ళిళ్ళు వచ్చేసరికి నైట్ పెళ్ళిళ్ళు చేస్తారు. ఈ రెండింటికి ఈ రోహిణి కాతి వైశాఖ మాసంలో బాగా పెళ్ళిళ్ళకి బాగా ప్రసిద్ధి మంచిదండి. ఏంటి ఇది అంటే లాంగ్ లగ్జరీ వచ్చింది. లాంగ్ లగ్జరీ వచ్చిన వల్ల మొన్న కరోనా టైంలో కొద్దిగా లిమిటెడ్గా వ్యాపారం జరిగింది. ఇప్పుడైతే వ్యాపారాలు పుంజుకున్నాయి అండి. పెళ్ళిళ్ళకి అందరూ ఫ్యామిలీగా వచ్చి షాపింగ్ చేస్తున్నారు అండి. మా దగ్గర ఉన్న వెరైటీస్ మామూలు పెట్టుబడి సారీస్ కానీ 200 కాడ నుంచి మన దగ్గర 3 లక్షల దాకా ఉంటుందండి. ఒకప్పుడు తెలుగు పెళ్ళిళ్ళు అంటే ఒక 5 రోజుల పండుగలా చేసేవాళ్ళు. ఈసారి ఎట్లా ఉంది? ఎంత షాపింగ్ చేస్తున్నారు? బడ్జెట్ పరంగా చూస్తే ఇప్పుడు బడ్జెట్ ఎంత పెడుతున్నారండి? బడ్జెట్ ఏం తగ్గుతుంది మేడం. పెళ్ళిళ్ళు కంటే బడ్జెట్ మీద దొరకడం మీద ఇంకా ఎక్కువ నడుస్తుంది బడ్జెట్ అన్నది. ఇది వరకు 1 చీర 2 చీరలు తీసుకోరు. ఇప్పుడు ఏంటంటే మెహందీ ఫంక్షన్ అని, హల్దీ ఫంక్షన్ అని, సంగీత అని, రిసెప్షన్, మ్యారేజ్ ఇవన్నీ అన్ని వెరైటీస్కి ఒక 5-6 పట్టు చీరలు పర్చేజ్ అవుతాయి. ఫ్యాన్సీ సీరీలు అంటే ఇంకా అవకాశాలను బట్టి వాళ్ళు ఇప్పించే దాన్ని బట్టి, పెళ్లి కూతురికి ఇప్పించే దాన్ని బట్టి ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి అండి. ఎక్కువ పట్టు చీరలు ఎక్కువ లైక్ చేస్తున్నారు మేడం. సార్ చెప్పండి, ఈ ఇయర్ వెడ్డింగ్ సీజన్లో సేల్స్ ఎలా నడుస్తున్నాయి? ఇయర్ సేల్ బాగానే ఉంది మేడం. ఎందుకంటే మన దగ్గర కలెక్షన్ ఎక్కువ ఉంటుంది, రేట్లు కూడా రీజనబుల్ ప్రైస్ ఉంటాయి మన దగ్గర, ఆప్షన్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల మనకు సేల్ బాగానే ఉంది మేడం. అండ్ పెళ్లి కూతురే కాకుండా ఇప్పుడు పెళ్లి కొడుకు కూడా హెవీ డిజైనర్ బట్టలు వేసుకుంటున్నారు. ఏమేమి ఎక్కువ ట్రెండ్లో ఉన్నాయి సార్? ట్రెండ్ మోడీ కోట్ సూట్స్, నెక్స్ట్ ఇండో వెస్ట్రన్ వేర్, కుర్తా పైజామా, హల్దీ ఫంక్షన్ కుర్తా పైజామాస్ అన్నీ మన దగ్గర అవైలబుల్. సూట్స్, బ్లేజర్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి, రీజనబుల్ ప్రైస్ మన దగ్గర. పెళ్లి రోజు మెయిన్ ప్రధానం రోజు ఎట్లాంటి డిజైనర్ వేరు నడుస్తుంది? మోడీ జాకెట్ సూట్స్ వేస్తారు మేడం ఎక్కువ, ఈ టైప్ ఐటమ్ వస్తుంది. ఇది మన దగ్గర 3-5 నుండి స్టార్టింగ్ అవుతుంది మేడం. ఫ్యాబ్రిక్ రా సిల్క్ మెటీరియల్ వస్తుంది మేడం. అండ్ ఇప్పుడు డ్రెస్ థీమ్ అనేది ఒకటి నడుస్తుంది కదా సార్, ఫ్యామిలీ అంతా కూడా ఒక థీమ్ లాగా వేసుకుంటున్నారు, అది ఎట్లా ఉంది ట్రెండ్ ఇప్పుడు? ఇప్పుడు ప్రెజెంట్ అదే ట్రెండ్ నడుస్తుంది మేడం. ఇంట్లో ఫ్యామిలీ అందరికీ ఒకే కలర్ ఆల్ సైజుల్లో మనం అందజేస్తున్నాం మేడం. భారతదేశంలో బంగారం అంటే రియల్గా పెళ్ళికి సాంప్రదాయంగా వాడే వస్తువు కాబట్టి బంగారం లేకుండా ఏ వివాహం జరగదు. ఏ మతం వారైనా ఏ కులం వారైనా భారతదేశంలో బంగారం అనేది మొదటి అంశము. చర్చల్లో ఉన్నప్పుడు ఏం కొనాలి అన్నప్పుడు ఆ బంగారం తర్వాత బట్టలు ఇంకా మిగతా అన్నీ వస్తాయండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రైడల్ వేరు అంటే వేసుకోవాలనుకుంటారు, కానీ ఇప్పుడున్న రేటుకి బాగా పెరిగిన ధర వల్ల అంత ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు ఉంటారు, ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళందరికీ అనుగుణంగా మేమేం చేయగలమని ఆలోచించి లైట్ వెయిట్ జ్యువెలరీ కాన్సెప్ట్కి వచ్చామండి. అంటే కనపడటానికి భారీగా కనపడాలి, వాళ్ళకి కూడా బడ్జెట్లో ఉండాలి. ఇదివరకు 5 లక్షలు అంటే ఒకప్పుడు ఒళ్ళంతా బంగారం వచ్చేది, ఇప్పుడు అదే 5 లక్షలు పెడితే రాదు. కాబట్టి వాళ్ళకి కూడా వాళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా వాళ్ళు కళలకు అనుగుణంగా, ఇప్పుడు అమ్మాయికి బోళ్ళు ఉంటాయి బాగా నగలు పెట్టుకోవాలి అందరిలోనూ బాగా కనిపించాలని, ఆటలకు అనుగుణంగా వాళ్ళ కోరికలకు అనుగుణంగా మనము డిజైన్ చేయించడం జరిగిందండి. ఈ పర్టికులర్గా ఈ మ్యారేజ్ సీజను చాలా ఎక్సలెంట్గా ఉంది. కమింగ్ డౌన్ ద లైన్ జూన్ 25 వరకు కూడా మ్యారేజెస్ ఉన్నాయి. మార్కెట్లో మాకు ట్రెమెండస్ రెస్పాన్స్ ఉందండి. మెయిన్లీ మా కంచిపట్టు చీరలు మా ఓన్ డిజైన్స్ తోటి మేము సపరేట్గా నేయించేది, ప్లస్ పోచంపల్లి అండ్ ఇక్కత్ శారీస్ కూడా మంచి డిమాండ్ ఉన్నాయి. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కోసం ఏమైనా ఆఫర్స్ ఇస్తున్నారా? వెడ్డింగ్ సీజన్ కోసం ప్రత్యేకంగా మనకి కాంబో ఆఫర్స్ ఉంటాయండి, ప్లస్ 10,000 అబోవ్ రేంజ్ మీద 20% ఫ్లాట్ ఇస్తున్నామండి. ఇటు పెళ్లి కూతురుకి అట్లాగే ఫ్యామిలీ మొత్తానికి కావాల్సిన వస్త్రాలన్నీ కూడా ఇట్లాంటి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో పర్చేజ్ చేస్తున్నట్టు వ్యాపారులు చెప్తున్నారు. ఇటు గోల్డ్ అండ్ బట్టల షాపింగ్ సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్రీకాంత్, హరిత, V6 న్యూస్, హైదరాబాద్.